హాయ్ అండి, ఈరోజు మనము స్కిన్ టైట్ ప్యాంట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. కట్ చేసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు వెంట వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ముందుగా 2 మీటర్ల క్లాత్ను తీసుకోవాలి. ఇలా 2 మీటర్ల క్లాత్ను తీసుకొని ఇలా డబుల్గా ఫోల్డింగ్ చేసుకోవాలి. తర్వాత దీనిని ఇలా త్రిభుజాకారంలో ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ ఫోల్డింగ్ వైపుకి మనము పాత పాయింట్ని ఇలా ఇలా ఫోల్డ్ చేసిన వైపు ఇలా వేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు పైభాగంలో మనకు కొంచెం అతుకు పడుతుంది. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్నాం కదా, ఇలా చేసుకున్న తర్వాత పైభాగంలో మనకి కొద్దిగా మనకి పీసెస్ జాయింట్ పడతాయి. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి జాయింట్ అనేది పడుతుంది. ఈ పై క్లాత్ మాత్రం మనము వేరే సైడ్ కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పీసెస్ మనము వేరే మనము మళ్ళీ జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ వరకు తీసుకున్నాను, అంటే ఈ పీసెస్ వరకు తీసుకున్నాను. ఇవి అనేది జాయింట్ పడతాయి. ఇప్పుడు ఈ పై భాగాన్ని మనము, ఇది ఉంది కదా దీని సైడ్కి పక్కకి, మనము ఈ క్లాత్ని కట్ చేసుకుందాం. ఈ క్లాత్ని మనము డబుల్గా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఇది కట్ చేసిన తర్వాత దీనిని, ఇప్పుడు ఈ పై భాగాన్ని, ఇప్పుడు ఇది కట్ చేసిన తర్వాత ఈ పక్క భాగంలో మనము ఈ బెల్ట్ పట్టీని మనము ఇటు సైడ్ మనము మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇది ఒక మోడలు. ఇంకొక మోడలు మీకు ఈజీగా చెప్తాను. ఇలా కూడా కట్ చేసుకోవచ్చు. అంటే ఇది పై భాగము అనేది మామూలుగా మీకు మార్క్ చేసి చూపెడతాను. ఇది పై భాగం అనేది వస్తుంది. ఇప్పుడు వేరే మోడల్ మీకు చూపెడతాను. 2 మీటర్ల క్లాత్ను తీసుకొని ఇప్పుడు ఇది సీదా కదా, ఇటు ఉల్టా, ఉల్టా సైడ్ మనము చివరి సైడ్ ఇలా ఉంటుంది కదా చివర, ఇలా చివరి సైడ్ మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. నిలువులో ఫోల్డ్ చేసుకోవాలి, ఉల్టాగా చేసుకోవాలి. చూశారు కదా, రెండు బొద్దులు ఒకే సైడ్ వచ్చే విధంగా నిలువులో మడత వేసుకోవాలి, ఉల్టాగా మడత వేసుకోవాలి. మడత వేసుకొని ఇలా ఉంది కదా, చూశారు కదా నిలువులో, ఇలా నిలువులో మనము ఉల్టాగా మడత వేసుకోవాలి. ఇది 2 మీటర్ల పొడవును అలాగే నిలువులో ఫోల్డ్ చేసుకొని ఇలా ఉల్టాగా రెండు చివర్లను ఇలా కుట్టేసుకోవాలి. అడ్డంగా కుట్టు పెట్టుకోవాలి. ఇలా రెండు వైపుల చివర్లను కుట్టుకోవాలి. ఈ చివరను రెండు బొద్దుల వైపు ఇలా పెట్టుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత, ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇవి రెండు పొరలుగా ఉంటాయి. ఒక పొరను మాత్రమే ఇలా పట్టుకోవాలి, కింది పొర నుంచి పెట్టి పైన పొరను ఇలా ఉంది కదా ఇలా మార్క్ ఇలా పట్టుకోవాలి. ఇవి రెండింటిని ఈ పొర వదిలిపెట్టేసి ఈ పొరనే డబుల్గా చేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీనిని మొత్తము ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ మలుచుకొని ఇలా కుట్టు వేసుకోవాలి. ఫోల్డ్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకున్నాం, ఇక్కడ మార్క్ పెట్టుకున్నాం కదా, ఈ రెండింటిని ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇలా కుట్టుకుంటూ కుట్టిన తర్వాత ఇలా వస్తుంది. ఇప్పుడు దీనిని రెండు సమాన భాగాలుగా చేసుకోవాలి. ఇది మొత్తము పొడవు 52 ఇంచులు ఉంది. 52 ఇంచులను సగానికి చేయాలి. 26 ఇంచులకి మనము మార్పు చేసుకోవాలి. ఇలా సగానికి మార్పు చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా సగానికి కట్ చేసుకోవాలి. ఈ బొద్దు అనేది ఇటువైపు ఉంది కదా, ఇలా బొద్దును చూసుకోండి. ఈ బొద్దు చివరకి ఇది ఉంది కదా అండి, దీనిని మనము ఇలా టోపీలాగా వేసుకోవాలి. ఈ బొద్దు వైపుకి మనము ఇలా లోపలికి ఈ బొద్దు వైపుకి తీసుకురావాలి. ఇలా మట్ట వేసుకోవాలి. ఇప్పుడు దీనిని బొద్దు వైపుకి లోపలికి అనుకుంటూ టోపీ మడత వేసుకోవాలి. ఇలా రెండు ఫోల్డులుగా రెండింటిని వేసుకోవాలి. అంత వేసుకున్న తర్వాత ఈ కుట్టు అనేది వెనుక వైపు వచ్చే విధంగా మనము ఇలా పెట్టుకోవాలి. కుట్టు అనేది వెనుక వైపు ఉండే విధంగా ఇలా మనం పెట్టుకోవాలి. ఈ రెండు ఫోల్డులు ఇలా ఉండాలి. ఇలా వేసుకున్న తర్వాత బాటమ్ మార్పు చేసుకోవాలి. అంటే బాటము కాలు కింది భాగము లూజు 5.5 పెడుతున్నాను, 1 ఇంచు ఎక్స్ట్రాగా పెడుతున్నాను. ఇలా పెట్టిన తర్వాత దీనిని పై వరకు గీసుకోవాలి. ఇలా గీసుకోవాలి, ఇక్కడ నుంచి పై వరకు అలా గీసుకొని ఇక్కడి వరకు రాగానే ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని కట్ చేసుకోవాలి. ఇవి రెండు ఉన్నాయి కదా, రెండు కట్ చేయకుండా ఒకటే లేబట్టి ఇలా పైకి అనుకొని ఇది కట్ చేయకుండా ఈ ఒక్కదాన్నే కట్ చేయాలి. ఒకటే కట్ చేసుకోవాలి మార్క్ ప్రకారము, మొత్తము కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసాము. ఇప్పుడు ఈ ఒక్కటే మనం కట్ చేసినాం కదా, దీనిని మనము కిందికి ఇలా వేసుకోవాలి. ఇంకొక దానిని కూడా అలానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటిని నేను కట్ చేసుకున్నాను, ఒకదాని మీద ఒకటి పెట్టేశాను. రెండు కట్ చేసి ఇలా పెట్టేసుకున్నాను. మనము సీటు వెడల్పు పొడవు కట్ చేసుకుందాం. పైన మనము ఈక్వల్గా కట్ చేసుకుందాం. ఫస్ట్ ఎక్కువ తక్కువలు ఉంటే సమానంగా కట్ చేసుకోవాలి. పైన నాడాపట్టికి 1.5 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు సీటు మొత్తము 42 ఇంచులు, సీటు చుట్టుకొలత 42 ఇంచులు. దానిని 3 భాగాలుగా చేసుకోవాలి. అంటే 14 ఇంచులు వస్తుంది. ఈ 14 ఇంచులను నిలువులో పెట్టేసుకోవాలి. ఇక్కడ వరకు పెట్టేసుకొని 1/2 ఇంచు కుట్టు కోసము వదులుకోవాలి. 14.5 పెట్టేశాను మొత్తం.
ఇక్కడ నుంచి 14.5 పెట్టేశాను. ఇప్పుడు 42 ఇంచులను 4 భాగాలుగా చేసుకోవాలి. అంటే 10.5 వస్తుంది. ఈ 10.5 అడ్డంలో పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి 10.5 ఇలా అడ్డంలో మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని 1 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టుకోండి. ఇది నాడాపట్టి. నాడాపట్టి ఇక్కడ వరకు మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఇది 10.5 ఇంచులు, 1 ఇంచు మళ్ళీ ఎక్స్ట్రాగా పెట్టాను. అప్పుడు ఈ లెంత్ అనేది మనము 14 ఇంచులు తీసుకున్నాం కదా, 14.5 ఇంచులు హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దీనిని కూడా ఇక్కడ వరకు గీసుకోవాలి. ఇలా కొద్దిగా ఇక్కడ కొద్దిగా వెడల్పులా తీసుకోవాలి. పైన నాడాపట్టికి 1.5 ఇంచు తీసుకున్నాను. ఇది మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సీటు చుట్టుకొలత 42 ఇంచులు అయితే 3 భాగాలు చేసుకొని 14 ఇంచులు తీసుకున్నాను. 14 ఇంచులు తీసుకున్న తర్వాత 1.5 ఇంచు ఎక్స్ట్రాగా పెట్టాను. తర్వాత దీనిని అడ్డంలో మళ్ళీ 10.5 ఇంచులను ప్లస్ మళ్ళీ 1 ఇంచు వెడల్పులో ఎక్కువ పెట్టాను కదా, 11.5 ఇంచులు ఇక్కడ వరకే వస్తుంది. దీనిని కొద్దిగా మనము ఇక్కడ లూజ్ ఉండడం కోసము ఇలా క్రాస్గా తీసుకోవాలి. కింది భాగంలో కొద్దిగా అలా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కును పట్టి మనము ఇలా కిందికి గీసుకోవాలి. ఇప్పుడు దీనిలో కలుపుకోవాలి. ఇప్పుడు దీనిని కట్ చేసుకుందాం. కాలు భాగంలో కూడా కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే తీసేసుకోవాలి. చూశారు కదా, రేపటి వీడియోలో స్టిచ్చింగ్ చూపెడతాను.